हाई फ्रेंड्स, वेलकम टू वनी वंटीलु। ई रोज मनम टिफिन सेंटर अल्लप चटनी एला तैयार चेसुकोवालो चूद्दाम। इला करेक्ट कोलतलतो तैयार चेसि पेट्टुकुंटे मीकु नेल रोजुल वरकु कूडा दीनि स्टोर चेसुकोवच्चु। पोद्दुने मनकि हडावड अनेदि लेकुंडा ईजीगा मनं टिफिन रेडी चेसुकोवच्चु। ఒక 100 గ్రాములు చింతపండు తీసుకోండి। ఈ చింతపండులో ఉండే ఇత్తనాలు ఇందులో ఉన్నాయి కదా, వీటిని తీసేసి ఒక బౌల్ లోకి వేసుకోండి। ఇలా ఒక బౌల్ లో వేసుకుందాం। ఈ పైన ఏనంత తీసేసుకుంటే మనకి పచ్చడి చక్కగా నలిపోతుంది గ్రైండ్ చేసుకునేటప్పుడు। ఇలా చింతపండుని శుభ్రం చేసి వేసుకోండి। ఇప్పుడు ఈ చింతపండులో వేడి నీళ్ళని కాసుకొని పోసుకోండి। వేడి నీళ్ళు పోస్తాం వల్ల చింతపండు సాఫ్ట్ గా అవుతుంది, మునిగేలా వాటర్ పోసి పక్కన పెట్టుకోండి। ఒక 100 గ్రాముల అల్లాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి తడి అనేది ఏమీ లేకుండా పైన పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కోసి తీసుకోండి। 100 గ్రాముల అల్లానికి 100 గ్రాములు బెల్లం పడుతుంది, 100 గ్రాములు తురిమిన బెల్లం తీసుకోండి। మీరు తినే కారాన్ని బట్టి కారం తీసుకోవచ్చు, మీరు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు। ఇట్లా ఒక 50 గ్రాములు కారం తీసుకోండి, మీరు తక్కువ తినేటోతే ఇంకో 10 గ్రాములు తక్కువైనా వేసుకోవచ్చు। ఒక 80 గ్రాములు ఉప్పు తీసుకోండి। ఇప్పుడు తయారీ విధానం చూద్దాం। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న బాండి పెట్టుకోండి, దానిలో 1 టీ స్పూన్ మెంతుల్ని దోరగా వేయించుకోండి మాడకుండా। మీ దగ్గర మెంతి పిండి ఉంటే డైరెక్ట్ మెంతి పిండిని కూడా వేసుకోవచ్చు। ఇలా మెంతులు వేగాక దీనిలో 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసి వేయించుకోండి। శనగపప్పు మెంతులు కూడా వేగిపోయినాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనిద్దాం। ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకోండి, దానిలో వేయించుకున్న శనగపప్పు మెంతులు కూడా వేసుకోవాలి। దీనిలోని అల్లం ముక్కలు వేసుకుందాం, బెల్లాన్ని కూడా వేసి ఒక్కసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీనిలో నానబెట్టుకున్న చింతపండుని వేసి గ్రైండ్ చేసుకుందాం। దీనిలోనే కారం కూడా వేసుకుందాం। దీనిలో ఇప్పుడు 2 వెల్లుల్లి గబ్బాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీనిలో ఇప్పుడు ఉప్పుని వేసి గ్రైండ్ చేసుకుందాం। మీకు గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళని వేసుకుని గ్రైండ్ చేసుకోండి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఇలా బౌల్ లోకి తీసుకున్నాక దీనికి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకుని తాలింపుకి ఒక బాండి పెట్టుకోండి, దానిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడయ్యాక ఎండు మిరపకాయని ఇలా ఒకటి తుంచి వేసుకోండి, 2 వెల్లుల్లి గబ్బాల్ని కొద్దిగా ఇలా దంచి వేసుకోండి। పచ్చళ్ళకి వెల్లుల్లి వేసుకోవటం మంచి సువాసనతో చాలా రుచిగా అనిపిస్తుంది। దీంట్లో ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి। ఆవాలు జీలకర్ర వేగిపోయాక దీంట్లో కరివేపాకు వేసుకుందాం। స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి। ఇప్పుడు ఈ తాలింపుని పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలి। ఎంతో టేస్టీగా అనిపించే మనకి టిఫిన్ సెంటర్ అల్లపచ్చడి రెడీ అయిపోయింది। మీకు ఇంకొంచెం పలసగా కావాలంటే దీన్ని స్టోర్ చేసుకుని తినేటప్పుడు కొద్దిగా వాటర్ని కలుపుకొని తినవచ్చు। ఇట్లా దీన్ని గ్లాస్ సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి నెల రోజుల వరకు కూడా దీన్ని తినచ్చు। పొద్దున్నే మనకి హడావిడి అనేది లేకుండా పచ్చడి అనేది రెడీగా ఉంటే టిఫిన్ చేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది। ఇలా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని వీడియోల కోసం అని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।